సిగ్గులేని మాట ఏంటంటే మన సంఘస్థులు చేస్తున్నది ఏంటి, స్టేటస్లు పెడుతున్నారు ఏంటవి, సినిమా పాటలట. ఏ అది ఉల్లాసాన్ని ఇస్తుందా నీకు? దేవుడు చెప్తున్న ఏదో ఒక రోజు మీ అందరినీ అడ్డంగా నరికేస్తాడు చెప్తున్నా. నువ్వు క్రైస్తవ్యంలో అడుగు పెట్టిన తర్వాత కూడా దేవుని కొరకు నేను ప్రత్యేకంగా బ్రతుకుతున్నానని సంఘంలోనికి వచ్చి ఎన్నోసార్లు పాటలు పడతావు, ఎన్నోసార్లు వాక్యాన్ని ప్రకటిస్తావు, ఎన్నోసార్లు ఎంతమందికి బుద్ధి చెప్పావు కదా, నీకు బుద్ధి లేదా? లేదు. మనం పెట్టేవేంటి, జోకులు పెట్టుకుంటుంటారు స్టేటస్లో. మనం షేర్ చేసేవేంటి, మనకు నచ్చినవి, మనకు ఉల్లాసాన్ని ఇచ్చేవి. ఇవా దేవునికి ఏది నచ్చదు. నీకు ఏదైతే సంతోషాన్ని కలిగిస్తుందో ఆయనకు దుఃఖాన్ని కలిగిస్తుంది ప్రతీదీ. నువ్వు దుఃఖపడితే ఆయనకు ఆనందం కలుగుద్ది, ఎందుకంటే అది నీకు రక్షణార్థమైన మారు మనసును కలగజేస్తుంది. నీకు ఏదైతే ఆనందాలు ఉన్నావో అవన్నీ పక్కన పెట్టి దేవుని దగ్గరికి రా. నువ్వు కష్టాల్లో కూడా చాలా సంతోషంగా బ్రతికేస్తావు. దేవుడిచ్చే సంతోషం వేరు, దేవుడిచ్చే ఆనందం వేరు. ఆయనలో ఉంటే అర్థమవుతుంది. అనకూడదు కానీ మన పిల్లలే కదా పెట్టేది. నేను చూస్తుంటాను మన ఊళ్ళో అందరివి సిగ్గువేషం ఏంటంటే ఎవరు బర్త్డే ఇలా జరుగుతుంటే సెలబ్రేట్ చేసి వాళ్ళని తీసుకొచ్చి ఫేస్బుక్లో పెడుతుంటారు. మనల్ని మనమే ప్రశ్నించుకోవాలి. మన జీవితాన్ని ఎవరో వచ్చి బాగు చేయరు. మన జీవితాన్ని మనమే సరి చేసుకోవాలి. ఎప్పటికప్పుడు వాక్యం వినబడుతుందంటే అర్థం ఏంటి, నీలో లోపముందని. పదే పదే ఒకే మాట పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధులుగా ఉండాలని మనకి వినబడుతుందంటే అర్థం ఏంటి, వెంకా మారాల్సింది చాలా ఉందని. ధర్మశాస్త్రంలో ద్రాక్షారసం మాత్రమే ఉల్లాసాన్ని ఇస్తుందని ద్రాక్షారసాన్ని వదిలేయమన్నాడు. సమాజం అంతా దాన్ని స్వీకరిస్తుంది. యూదులందరూ ద్రాక్షారసాన్ని తీసుకోవచ్చు, కానీ దేవుని కొరకు ప్రత్యేకింపబడిన వాడు ద్రాక్షారసాన్ని కూడా ముట్టడానికి వీల్లేదు. క్రైస్తవుడా నువ్వైనంతే సమాజం అంతా చాలా ఆనందిస్తుంది. అవి తప్పులేదు నువ్వు చేసిన, కానీ దేవుని కొరకు వదిలేయి. మాంసం తినడం తప్ప పౌలు గారు కాదు, అది దేవుని నుండి ఒక వ్యక్తిని దూరం చేస్తుందని మాంసాన్ని వదిలేస్తాడట. అవన్నీ అలాంటి వ్యాల్యూస్ అండి క్రైస్తవుల్లో ఉండాల్సింది. మనకి ఇవేమీ లేవు. ఇదిగో ద్రాక్షారసాన్ని ఇస్తుంది కాబట్టి మానే. పాత నిబంధన అంతా క్రొత్త నిబంధనలో ఉన్న మనకి సాదృశ్యమైతే ఇదిగో కొత్త నిబంధన నాజీర్లో చేయబడిన చేర్చబడిన వాడా నీకే చెప్తున్నాడు దేవుడు. ఇదిగో నీకు మనసుకి ఏదైతే ఉల్లాసాన్ని ఇస్తుందో అవన్నీ దేవుని కొరకు వదిలేయి. ఇదిగో నీకు సినిమాలు నీకు ఉల్లాసాన్ని ఇస్తున్నాయా, సినిమా పాటలు నీకు ఉల్లాసాన్ని ఇస్తున్నాయా, ఇదిగో లోకంలో కనబడుతున్న అందాలు నీకు ఉల్లాసాన్ని ఇస్తున్నాయా, ఈ రంగుల లోకంలో కనబడుతున్నవన్నీ నువ్వు వాతలు వేసుకుంటే నీకు ఆనందంగా ఉందా? ఇవేమీ దేవుని కొరకు నిష్టగా బ్రతకడానికి నీకు పనికిరావు. నీకు ఏదైతే నీ మనసుకు ఉల్లాసాన్ని ఇస్తుందో, ఏదైతే నీ మనసుకి సంతోషకరంగా ఉందో వాటన్నిటినీ దేవుని కొరకు తెదించేయి, వాటన్నిటినీ దేవుని కొరకు త్యాగం చేయి. ఇదిగో ఆధ్యాత్మిక నాజీర్లుగా చెప్పుకుంటున్నాం కదా, నేను దేవుని కొరకు ప్రత్యేకింపబడిన వాడిని, నేను క్రైస్తవుని అని చెప్పుకుంటున్నావు కదా. క్రైస్తవుడు అంటే అర్థం ఏంటి, లోకానికి వేరుగా జీవించేవాడని. మరి లోకానికి వేరుగా జీవిస్తున్న నీవు లోకాశలతో ములిగిపోతూ నీ హృదయాన్ని సంతోషపరచుకుంటే నీలో మారు మనసు పుట్టించే దుఃఖం లేనప్పుడు నువ్వెలా నూతన పురుషుడుగా ఆయన కనబడగలవు.